కొన్ని జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు బ్యూటిఫుల్ ఆ వాళ్ళు తీసేసినారు ఇప్పుడు వచ్చినట్టు కొన్ని తీసేసినారు కొన్ని తీసేసి కూడా కొంతమంది తంటాలు పడుతున్నారు అంటే అర్హులని తీసేసారా అర్హులు కాని వాళ్ళు తీసారా కొన్ని కొన్ని అసలు బాగానే ఉంది రావచ్చు రైతులకు మందుకు కొంత చాలా నష్టం జరగట్లేదు చాలా నష్టం జరగట్లేదు వాళ్ళకి బీమాలు చేరట్లేదా లేకపోతే రైతులకు ఫలితాలు పెట్టి సరిగ్గా ఈ ఎలవల బారి తుఫాన్లు కొట్టిపోయి దానివల్ల చాలా నష్టపోయారు రైతుల వరకు అంటే తుఫాన్ల పరంగా వచ్చింది ప్రభుత్వం పరంగా ఎలా ఉంది ప్రభుత్వం ముందు కూడా ఏం అంత నష్టపోలేదు లేదు ఈ ఎలవల దాన్ని పట్టించుకోక ఎవరు పట్టించుకోక రైతులు చాలా నష్టపోతున్నారు అంటే అయితే ప్రజెంట్ బాగానే రన్ అవుతుంది అన్నీ బాగానే చేస్తున్నారు ఒకటి ఎరా తప్ప మిగతా అన్ని బాగానే ఉండదు అని పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయా ఆల్మోస్ట్ అందరూ చేరుతున్నాయి సార్ ఏదో ఒక 1% 2% తప్ప అందరూ చేరుతున్నాయి వాళ్ళంటే పర్లేదు సార్ బాగానే ఉంది పర్లేదు నాకు గుడ్ నాట్ బ్యాడ్ కొడుతున్నారు డబ్బులు పని చేయకుండా పని చేస్తే డబ్బులు వచ్చేది మా ఇంట్లో వడ్లు అమ్మబోతే 12,000 పదేళ్ళ నాడు 12,000 200 ఇచ్చి పని చేసుకుంటే ఇప్పుడు 500 ఈరోజు నేను 500 ఇస్తున్నా 5 గంటల పని చేస్తే అదే 10,000 అదే ఇద్దరు అంటే ఉచితంగా పథకాలు చేరుతున్నసరికి ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఎవరు పని చేయడం మానుకున్నారు ఉచితంగా వస్తున్న వంగి లేస్తే కష్టం అనుకుంటున్నాను అది మన పని కాదు ఉచితంగా ఇవ్వడం అనేది తప్పు అసలు యాడ్ నుంచి అవుతుంది గాలి నుంచి అవుతాయి డబ్బులు ఈ జబ్బుల నుంచి తీసి ఏ రేషన్ అందరికి ఇస్తున్నారు ఇప్పుడు బాగానే ఇస్తున్నారు పార్టీకి అతీతంగా ఇవ్వాలి అందరూ పాపం దాని మీద ఆధారపడి బతికాలు చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళలో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న 5 ఏళ్ళకి ఏం జీతాలండి ఏం గవర్నమెంట్ వాలంటీర్లు బాగానే ఉంది కానీ 5,000కి పని చేయించుకోవడం అనేది బానిసత్వం నా ఐడియా ప్రకారం ఉండోళ్ళు బాగా చేస్తే ఇలా అవసరమే లేదు ఇప్పుడు 7 ఏళ్ళకి కూడా మరి 5 ఏళ్ళతో నడుస్తుందా ఇంకా పని చేసుకోవాలి కష్టం కొద్ది రోజులు ఇప్పుడు బాగానే ఉన్నారు వస్తున్నారు వీళ్ళకి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి